మన దేశంలో సినీ అభిమానులు చాలా ఎక్కువ. సినీ తారలను అమితంగా ప్రేమిస్తారు, వారి కోసం ఏమైనా చేస్తారు. అలాంటి ఘటనే కర్నూలులో చోటు చేసుకుంది. ఇటీవల ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయింది. సినిమాను చూసిన ఓ అభిమాని బాగోలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. స్థానిక తిలక్ నగర్ కాలనీకి చెందిన రవితేజ వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి తల్లి ఊరు వెళ్లిన తర్వాత ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఎంతకు రవితేజ ఫోన్ తీయకపోవడంతో అతని స్నేహితులు ఇంటికి వెళ్లడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా బాగాలేదన్న మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి తల్లి తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.